ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సంగీత విద్య ఎలా ఉండాలో చెప్పినటువంటి సంగీత కోవిదుడు త్యాగయ్య. అసలు సంగీత శాస్త్రం మీద కీర్తనలు రచించిన ఒకే ఒక్క వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారే అని చెప్పినా అతిశయోక్తి లేదు. ఆయన కీర్తనల్లో సంగీతం మీద ఎక్కడెక్కడ ఏం చెప్పారో తీసుకుంటే సంగీతాన్ని యోగంగా చూపించాడు మహానుభావుడు. యోగంగా తీసుకున్న వారే సంగీతాన్ని సార్థకం చేసుకున్న వారు అవుతారు. అందుకే సంగీతం భోగ సాధన కాదు, యోగ సాధన. సంగీతం ద్వారా ధనార్జనలు మొదలైనవి చేయడం కాదయ్యా, సంగీతం ద్వారా భగవద్ అనుగ్రహం పొందాలి. అయితే తనంత తాను వచ్చిన దాన్ని స్వీకరించే వారి గురించి అటు పెడదాం. కానీ దానికోసమని సంగీతాన్ని వాడుకునే వారికి మాత్రం త్యాగయ్య అనేక చోట్ల చీవాట్లు పెట్టాడు. తన ఇంటికి రాజు ధనం పంపిస్తే తిప్పి పంపిన మహాత్ముడతను. ఎందుకంటే నేను సంగీతాన్ని రామానుగ్రహం కోసం వాడుతున్నాను కానీ ధన సంపాదన కాదు అని చెప్పినటువంటి వాడు. అందుకే నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగ బల్కు మనసా అంటూ మనసుతో చెప్పుకున్నాడు మహానుభావుడు. ఇవి సంగీతం నేర్చుకుంటున్నటువంటి వారికి కూడా పాఠాలుగా ముందు అధ్యాపకులు చెప్పాలి, సంగీతం యొక్క ప్రయోజనం చెప్పాలి. అందుకు సంగీతాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. సంగీతంతో భక్తి ఉండాలి, సంగీతం పట్ల భక్తి ఉండాలి. ఇక్కడ సంగీతం అంత పవిత్రమైనది అని తెలిసినప్పుడు ఆ విద్యపైన ముందు భక్తి కలగాలి, అప్పుడు ఆ విద్యతో రామభక్తి కలగాలి, రెండూ కావాలి. అందుకే భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారాదాదులు ఉపాసించే సంగీత జ్ఞానం అన్నప్పుడు, ఎంత పవిత్రమైనది అయినప్పుడు మేమెంత జాగ్రత్తగా దాన్ని అధ్యయనం చేయాలి అనే భావం విద్యార్థుల్లో కలగాలి. స్వరరాగ సుధారసయుత భక్తి స్వర్గాపవర్గమురా ఓ మనస. స్వర రాగ సుధారస, స్వరము రాగము అనబడేటువంటి అమృత రసముతో కూడిన భక్తి స్వర్గాపవర్గము. ఇందులో సంగీతం గురించి చెప్పిన మాట స్వరరాగ సుధారసయుత, అంటే సంగీతంలో స్వరము రాగము మొదలైనవి ఉంటాయి. ఇవి పాడుతున్నప్పుడు వింటున్నప్పుడు ఒక ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ ఆనందం పేరు అమృతం అన్నారు ఇక్కడ. అలాగే స్వరరాగములతో కూడినటువంటి ఆనందస్వరూపమైన సంగీతంతో ఎవడు భక్తిని అనుసరిస్తాడో వాడు స్వర్గము పొందగలడు, అపవర్గము పొందగలడు. స్వర్గము అంటే ఊర్ధ్వలోక సుఖములు, ఇవి పుణ్యకర్మల వల్ల వచ్చేవి. అపవర్గము అంటే మోక్షము, రెండూ వస్తాయి. సకామంగా ఈ భక్తిని అనుసరిస్తే వాడు స్వర్గాన్ని పొందుతాడు, నిష్కామంగా అనుసరిస్తే మోక్షాన్ని పొందుతాడు. అందుకు భక్తిలో కూడా సకామ భక్తి నిష్కామ భక్తి ఉంది కదా. ఏమైనప్పటికి కూడా సంగీతపూర్వకమైన భక్తి కలిగిన వాడు సకామంగా అనుష్ఠిస్తే స్వర్గాన్ని పొందుతున్నాడు, నిష్కామంగా అనుష్ఠిస్తే మోక్షాన్ని పొందుతున్నాడు. కనుక మోక్షాన్ని పొందించగలిగే శక్తి సంగీతానికి ఉన్నది అనేది మన శాస్త్రములు చెప్తున్న అంశమే. దీన్ని యాజ్ఞవల్క్యుడు తనదైన స్మృతి శాస్త్రంలో ఒక చోట చెప్తాడు. ఇక్కడ వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్ష మార్గం నిగచ్చతి అన్నాడు. ఇక్కడ అంటే వీణావాదన తత్వం తెలిసినవాడు శృతి లయబద్ధమైన తాళజ్ఞానం ఎవడైతే కలిగి ఉన్నదో వాడు మోక్షాన్ని పొందుతాడు అన్నారు. అంటే దాన్ని మోక్షం పొందే విధంగా వాడుకోవాలి. అందుకే వీణావాదన చేసేవాడు మోక్షం పొందుతాడు అనలేదు, వీణావాదన తత్వజ్ఞుడు మోక్షం పొందుతాడని చెప్పాడు. అంటే దాని పరమార్థం తెలియాలి, దాని స్వరూపం తెలియాలి. అందుకే వీణకి మన శరీరంలో ఉన్నటువంటి యోగానికి చాలా సంబంధం ఉన్నది. బయటికి వినబడేది సంగీతం అనుకుంటాం, కానీ బయట ఉండే సంగీతానికి ఆహతనాదం అని పేరు. మన లోపల ఈ చెవులతో వినలేని ఒక నాదం ఉంటుంది, దాని పేరు అనాహతనాదం అని పేరు. ఆహతనాద సాధన ద్వారా లోపల అనాహతనాదాన్ని వినగలగాలి. అది వింటే దాని పేరు మోక్షం, మరొకటి కాదు. అనాహతనాదం ఎక్కడుంటుందయ్యా అంటే సహస్రార కమలంలో ఆ స్పందన శక్తి అనుభవానికి వచ్చి మూలాధారం నుంచి ముందు వినబడుతుంది. ఈ మూలాధారం నుంచి బయలుదేరే నాదమే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు రూపాలతో మన నుంచి వ్యక్తమవుతుంది. ఇందులో అత్యంత మూలమైన నాదం ఏంటంటే మూలాధారం దగ్గర వినబడే పరావాక్కు. ఆ పరావాక్కు ఎవడ వినగలుగుతాడో వాడు మోక్షం పొందుతాడు. అందుకు సహకరించాలి సంగీతము. అందుకే మూలాధారజ నాదమిరుగుటే ముదమగు మోక్షమురా కోలాహల సప్తస్వరముల గురుతే మోక్షమురా ఓ మనస. త్యాగజే యొక్క యోగి అది మర్చిపోరాదు.
కేవలం స్వాధ్యాయకారుడు కాడైన యోగస్వరూపుడు. అందుకే ఈ మాట రాయగలిగాడు, మూలాధారములు ఉన్న పరానాదం వినడమే నిజమైనటువంటి ఆనందకరమైన మోక్షము. కోలాహల సప్తస్వరములు, కోలాహలం అంటే గుంపుగా ఉన్నటువంటి సప్తస్వరములు గురుతు తెలియాలి అన్నాడు. గురుతు అంటే ఉన్న చోటు, సప్తస్వరములు గురుతు అంటే ఇక్కడ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి సప్తస్థానములు ఏవైతే ఉన్నాయో అవే సప్తస్వరములకు స్థానములు. కనుక సప్తస్వరాల్ని కేవలం ఒక సౌండ్గా కాకుండా, ఒక నోటుగా కాకుండా, అవి దివ్యమైనటువంటి స్వరూపములుగా ఎవడు గ్రహిస్తాడో వాడు మాత్రమే సంగీత సాధనని భక్తిగా మార్చుకున్నవాడవుతాడు. దీన్నే మరొక చోట చెప్తాడు, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా అని మరొక కీర్తనలో చాగే తెలియజేశారు. సప్తస్వర సుందరులు, సప్తస్వరాల్లో ప్రతి స్వరము ఒక దేవత, ఆ దేవతను ఉపాసించే పద్ధతి ఉంది, ఆ దేవతకి నైవేద్యం పెట్టాల్సిన పద్ధతి చెప్పారు. మొత్తం మనకున్న 7 రోజుల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్వరానికి సంబంధం ఉంది, ఆ స్వరానికి మన శరీరంలో ఉన్న యోగ చక్రానికి సంబంధం ఉన్నది. అలాగా స్వర విద్య అయిన సంగీతాన్ని యోగముగా తెలుసుకుని ఎవడు సాధన చేస్తున్నాడో వాడు తనలోని అంతర్నాదాన్ని వినగలడు, అలా విన్నవాడు మోక్షాన్ని పొందగలడు అనేటువంటి యోగశాస్త్రపరమైన సంగీత విజ్ఞానాన్ని ఇంత చక్కగా అన్వయించారు అనుభవపూర్వకంగా త్యాగయ్య. అందుకే ఈ చరణంలో మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా, కోలాహల సప్తస్వరముల గురితే మోక్షమురా ఓ మనసా అని చెప్పిన మహానుభావుడు ఈ సంగీతం యొక్క రహస్యం తెలియకుండా ఊరికిన సంగీతం పాడడమే అనుకుంటూ ఎవరైతే ఉంటారో, సంగీతాన్ని భౌతికంగా చూస్తారో వాళ్ళు కప్పల వంటి వారు, కొంగల వంటి వారు అంటున్నారు అనుపన్నవిలో. పరమానందమనే కమలముపై బకభేకములు చెలగేమి మనసా, ఈ భావాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. శ్రావణ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. నమస్తస్మై పరేశాయ కృష్ణాయద్భుతకర్మణి ధూళిధూసరితాంగాయ నమస్తైజసమూర్తయే. ఈ శ్రావణ మాసంలో కృష్ణపక్షమంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మని స్తుతించడానికి అనుకూలమైనటువంటి మాసం. ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి శ్లోకం శ్రీకృష్ణుని యొక్క మరొక మహత్తరమైన తత్వాన్ని ఆవిష్కరిస్తున్నది. నమస్తస్మై పరేశాయ, చూడటానికి నందగోపిని ఇంట ఒక చిన్న పిల్లవానిగా కనబడేటువంటి ఆ శ్రీకృష్ణుడు, ఆయన పరేశుడట, అంటే సమస్త రాజాధిరాజులు, లోక పాలకులు, అష్టదిక్పాలకులు, ఆ అష్టదిక్పాలకులకు కూడా పాలకులైనటువంటి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీరందరినీ మించినటువంటి పరబ్రహ్మ స్వరూపం ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని పరేశుడు అని వ్యవహారం ఆయనకి. అందుకని కృష్ణాయద్భుత కర్మణి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేష్టలను చరిత్రను కనుక మనం చూసినట్లయితే శైశవ దశ నుంచి శ్రీకృష్ణ నిర్యాణ పర్యంతము కూడా ఆ మహనీయుడు, ఆ పరబ్రహ్మ స్వరూపం అడుగు అడుగున క్షణం క్షణంలోనూ కూడా అద్భుతమైనటువంటి చేష్టలతో లోకాలను విస్మిత చకితులను చేశాడు. ఆ విధమైనటువంటి మహత్తరమైన అద్భుత చేష్టా సమన్వితమైనటువంటి శ్రీకృష్ణ చరితం మనకు ఆరాధ్యం నిత్యము కూడా. అందుకని కృష్ణాయ అద్భుత కర్మణే అని ధూళిధూసరితాంగాయ. చక్కగా చూడండి, అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది. ఇందులో ఎన్నో విశేషాలు. ఇక్కడ ధూళిధూసరిత అంగాయ అంటే ధూళి చేత ఆక్రమింపబడినటువంటి శరీరం. ఏమిటి ఆ ధూళి అంటే, నిత్యం కూడా గోచారం అంటే గోవులను కాచడం అంటే ఆయనకు బాగా ఇష్టమైనటువంటి విషయం. ఆ విధంగా సమస్త భారతావనికే కాకుండా యావన్ మానవాళికి కూడా గోరక్షణ చేయాలి అనేటువంటి మహత్తరమైన సందేశాన్ని ఇచ్చారు ఆయన. ఆయన ఈ విధంగా గోవుల్ని కాచేటువంటి సమయంలో ఆ గోరక్షణ వల్ల గోవుని కనుక రక్షించినట్లయితే సమస్త దేవతలను రక్షించినట్లే, సమస్త దేవతలను పూజించినట్లే. కనుక అంత సమస్త దేవతా స్వరూపమైనటువంటి గోవును రక్షించేటువంటి ఆ ప్రయత్నంలో ఆయన అడవులలో సంచారం చేస్తూ ఉంటే ముందు
గోవుల యొక్క మందలు ఆ విధంగా నడుస్తూ ఉంటే ఆ గోవుల యొక్క పాదఘట్టనలకు ఆ భూమి నుంచి లేచినటువంటి ఆ ధూళి ఏదైతే ఉన్నదో ఆ ధూళంతా ఈయనకు శరీరానికి అంటుకుంటూ ఉన్నదన్నమాట. కనుక ధూళి ధూసరిత అంగాయ అన్నారు. అంటే ఇక్కడ ఆ గోపాద ధూళి ఏదైతే ఉన్నదో అది చాలా ప్రశస్తమైనటువంటిది. అది కేవలం ఆయనకే కాదు మనందరికీ కూడా ఆ విధంగా గోధూళి వేళలో కనుక మనం ఆ గోవులను అనుసరించి పెడుతూ ఆ ధూళిని మనకు శరీరానికి తాకేటువంటి విధంగా మనం కనుక సంచరించినట్లయితే అది అనేక రకాలైనటువంటి రోగములను హరించేటువంటి శక్తి కలిగినటువంటిది అని చెప్తూ ఉన్నారన్నమాట. స్నానాలలో అనేక రకాలైన స్నానాలు చెప్పారు. వారుణ స్నానం అన్నారు, ఆగ్నేయ స్నానం అన్నారు, అంటే భస్మ స్నానం అన్నమాట. అంటే యజ్ఞం చేసిన తర్వాత అవశిష్టమైనటువంటి భస్మను శరీరానికి పూసుకోవడం అనేటువంటిది. అదేవిధంగా వాయవీయ స్నానం అన్నారు, చక్కటి వాయువుల్లో స్నానం చేయాలట. అదేవిధంగా నాభస స్నానం అన్నారు, ఆకాశం నుంచి వచ్చేటువంటి వృష్టిలో తడవటం అనేటువంటిది. అదే ప్రకారంలో గోధూళి చేత కూడా మన యొక్క శరీరాన్ని మనం విలిప్తం చేసుకుంటే అది కూడా అద్భుతమైనటువంటి కృత్యం అని చెప్పేసి మనం చెప్తున్నారు. దీనికే వాయవీయ స్నానం అనే పేరు కూడా ఉన్నదన్నమాట. కనుక ఇంత మహత్తరమైనటువంటి భస్మలేపిత శరీరుడు ఆయన. అయితే ఇక్కడ మరొక అర్థం కూడా ఉన్నది. ధూళి అంటే రజోగుణం. రజోగుణం వల్ల మనకు ఆకృతులన్నీ కనబడుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి కృత్యాలన్నీ మనం చేస్తున్నామంటే ఎవరైతే ఎక్కువ పనుల్లో నిమగ్నమై ఉన్నారో వారిలో రజోగుణం చాలా ప్రకృష్టంగా కనబడుతున్నదన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క జీవన సమయం అంతా కూడా ఆదర్శవంతంగా చేసి ఏదో ఒక మహత్తరమైన కార్యాన్ని చేపట్టి ఆ కార్యాలన్నింటినీ కూడా నిర్విఘ్నంగా సమాపనం చేసి మానవుడనేవాడు నిరంతరము కూడా కర్మానుష్ఠాత కావాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. కనుక ఆ రజస్సు చేత ఆక్రమింపబడి ఉండటం వల్ల కూడా అది ధూళిధూసరితాంగం అని చెప్పేసి చెప్పచ్చు. అయితే ఇంత రజస్సు చేత ఆక్రమింపబడినటువంటి శరీరం అయినప్పటికీ కూడా నమస్తైజ సమూర్తయే, ఆయన యొక్క స్వరూపం ఏమిటంటే శుద్ధ సత్వస్వరూపం. సత్వం ప్రకాశకం అన్నమాట, తేజోమయమైనటువంటి రూపం అది. ఆయన యొక్క పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది శుద్ధ తేజస్వరూపం అది. కానీ మన కోసమని ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఆకృతిని వహించి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ మాసం అంతా మనం శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానాన్ని చేసుకోవచ్చు. ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు 30వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువులో శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో చవితి తిథి రేవతి నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి చవితి కనుక కృష్ణపక్షంలో సంభవించేటువంటి ప్రతి మాసంలోనూ చవితి తిథి సంకట గణేష చతుర్థి అనేటువంటి వ్రతాన్ని మనం ఆచరించుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి. కనుక సంకట గణేష వ్రతం లేదా సంకష్ట గణేష చతుర్థి అని చెప్పబడేటువంటిది ఇది. మనం ఈ వ్రతాన్ని కనుక ఆచరించుకున్నట్లయితే అన్ని విధములైనటువంటి క్లేశాల నుంచి విముక్తులం కాగలుగుతాం. ఇది ఒక విషయం. అదేవిధంగా రేవతి నక్షత్రం చంద్రునికి బాగా ఇష్టమైనటువంటి నక్షత్రాల్లో ఒకటి రేవతి నక్షత్రం. నక్షత్ర చక్రంలో అశ్విని నుంచి మొదలుపెట్టి చివరి నక్షత్రం 27వ నక్షత్రం రేవతి. కనుక ఆ రేవతి చంద్రుల యొక్క సమర్చనం అనేటువంటిది కూడా మనకు చాలా ప్రశస్తమైనటువంటి విషయం. గురువారం కనుక గురు సంబంధమైనటువంటి స్తోత్రాలను కవచాలను అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని వీటన్నింటినీ పఠించుకుంటూ గురు సమర్చనం చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి సందర్భం. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.